हाय फ्रेंड्स वेलकम टू जोश किचन मैं चेयबोये रेसीपी वेज चिकेन नगेट्स वेज अंटू चिकेन अंटामा चूडा की अला उ लोपल स्ट्रक्चर चूसारा पैन क्रिस्पी साउंड चाला टेस्टी उ मन बैठ तीसुकुने टेस्ट अला वस्ताई तप्पकुंडा ट्राई चेयंडी वेज चिकेन नगेट्स इप्पुडु दीनि एला तयार चेयालो चूद्दाम। मुंदुगा सोया चंक्स नि तीसी बॉयल चेसुकोवाली। बॉयल चेसुकुन्नवि ई विधंगा कंप्लीट गा इला पिंडुकोनि मिक्सी जार लो वेसुकोवाली। उडकबेट्टिन सोया चंक्स इला अन्नितिनि पिंडुकोनि मनं मिक्सी जार लो वेसुकुन्नां कदा दीनि चिन्नगा कोर्स गा मनं ग्रैंड चेसुकुंदां। ఈ విధంగా మిక్సీ చేసుకున్నాం కదా చాలా కోర్స్ గా వచ్చింది। దీని పక్కన పెట్టుకొని ఈ లోగా కార్న్ ఫ్లెక్స్ ని మిక్సీ జార్ లో వేసుకొని కొంచెం కోర్స్ గా అయినంత వరకు గ్రైండ్ చేసుకుందాం। ఈ విధంగా గ్రైండ్ చేసుకొని వేసి పక్కన పెట్టుకోవాలి। ఇది కూడా మనకి రెడీ అయ్యింది। ఇప్పుడు దీని పక్కన పెట్టుకొని దీనిలో रुचि की तगिनंत उप्पु वन स्पून गरम मसाला पौडर वन स्पून जीरा पौडर वन स्पून धनिया पौडर रुचि की तगिनंत कारम वन स्पून गार्लिक पौडर वन स्पून जिंजर पौडर टू स्पून कॉर्न फ्लोर टू स्पून मैदा వీటన్నింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మీకు ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్ లోని వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు। సర్కిల్స్ ఇట్లా సిలిండర్ షేప్ మనకి నగెట్స్ ఎట్లా ఉంటాయి చికెన్ నగెట్స్ అలా ఆయా షేప్ లో మనం చేసుకుందాం। ఈ విధంగానే మనం పెట్టేసుకోవచ్చు। ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్ మైదా దీనిలో కాస్త పెప్పర్ 1/2 టీ స్పూన్ salt దీని మొత్తాన్ని కూడా మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ థిక్ పేస్ట్ గా ప్రిపేర్ చేసుకోవాలి। కంప్లీట్ గా మిక్స్ చేసుకున్నాం కదా ఈ విధంగా జారుగా ఉండేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ నగెట్స్ ని 1/1 ఈ విధంగా వేసుకొని ఆల్్రెడీ మనం స్టార్టింగ్ లో కార్న్ ఫ్లెక్స్ ని పౌడర్ చేసుకున్నాం కదా దీనిలో ఈ విధంగా కోట్ చేసుకోవాలి। చూసారు కదా ఇలా కోట్ చేసుకున్న దాన్ని మనం పల్లెంలో ఈ విధంగా అన్నిటిని రెడీ చేసుకుందాం। చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మనం ఈ వెజ్ చికెన్ నగెట్స్ చూడడానికి కంప్లీట్ గా చికెన్ నగెట్స్ లానే ఉంటాయి బట్ మనం వేసేది ఏంటి సోయా అందుకు వెజ్ చికెన్ నగెట్స్ మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే సోయా అన్నది చాలా హై ప్రోటీన్ కదా డైరెక్ట్ గా సోయా నచ్చని వారు ఈ విధంగా మనం చేసి పెట్టామో అంటే స్నాక్ రూపంలో ఈజీగా తినేస్తారు పిల్లలు కూడా ఇటువంటి క్రిస్పీ క్రిస్పీ ఫుడ్ అంటే బాగా ఇష్టపడతారు కదా అందుకు ఈవినింగ్ మీరు ఇట్లాంటి చేసి పెట్టారంటే బాగా ఎంజాయ్ చేస్తారు। అన్నిటిని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని 1 అవర్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకుందాం। ఆఫ్టర్ 1 అవర్ అన్నది మనం డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీ టేస్టీ అయిన వెజ్ చికెన్ నగెట్స్ రెడీ అవుతాయి। దీనిని 1 అవర్ పాటు ఫ్రిజ్ లో పెడదాం। 1 అవర్ పాటు మనం ఫ్రిజ్ లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం। ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వీటన్నిటిని తీసి
సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం। అన్ని ఫ్రై అయ్యాయి, మన వెజ్ చికెన్ నగెట్స్ రెడీ అయ్యింది। మీరందరూ తప్పకుండా ట్రై చేయండి। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।